Hello friends, welcome to my channel, Ishwar Media. In this video, we will talk about the name of Sri Nandamuri Tharakaramarugaru. Senior NTR Garu, May 20th, 1923 జన్మించారు. ఆయన ఒక గొప్ప అని అభిమానంతో పిలుచుకునేవారు. సీనియర్ NTR గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో పోషించి మెప్పించారు. రాముడు, విష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. బాల్యం. నందమూరి తారక రామారావు 1923 May 28th సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడు అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావు అని ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలను తీయడానికి ససమెరా అన్నాడు. మీసాలతోటే నటించడం వలన అతనికి మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 1942 May 20 వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ తారక రామాన్ని పెళ్లి చేసుకున్నాడు. వివాహం విద్యానాశాయ అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో 2 తప్పాడు. తరువాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ నాట్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవిఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలను ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థలో కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. NTR మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనికి బహుమతి కూడా వచ్చింది. కుటుంబం. తారక రామారావు బసవ తారకం దంపతులకు 11 సంతానం. 11 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. చలనచిత్ర జీవితం. రామారావు గారు కాలేజ్ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. రామారావు 1947 పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన 1100 నుండి ఎంపిక చేసిన 7 ఒకడిగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో 3 కంటే ఎక్కువ ఉండలేకపోయారు. ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు NTR ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతనును మద్రాసు పిలిపించండి అని పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. దీనికి గాను రామారావుకి 1116 పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవ్వలేదు. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత అతను మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయింది. 1949 వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. 1950 పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. 2 తర్వాత NTR తన నివాసం మద్రాసుకు మార్చివేశారు. 1000 ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ కూడా ఉండేవాడు. తర్వాతి కాలంలో అతను నిర్మాత కూడా అయ్యారు. 1951 కేవీ రెడ్డి పాతాల భైరవి, దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి,
1952లో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు, ఆ తర్వాత వచ్చిన కమలాకర్ కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనికి నటుడిగా గొప్ప పేరు కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయవారివే. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయలు జీతం, 5000 రూపాయలు పారితోషికం ఇచ్చారు. పాతాల భైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956లో విడుదలైన మాయాబజార్లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశారు. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్ విరాట పర్వములో అతను 5 పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొంది నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లో ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం 100,000లోకి చేరింది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలో నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేశారు. 1977లో విడుదలైన దాన వీర సూరకర్ణలో అతను 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు. 1978లో విడుదలైన శ్రీరామ్ పట్టాభిషేకం సినిమాకు కూడా అతని దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోళ గొప్ప బాక్సాఫీస్ విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాస్ మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవారు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చిన్నసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తి పట్ల అతని నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతుంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంటతో పెట్టేసేవారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రభువును స్వీకరించారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. జై ఎన్టీఆర్, జై హింద్. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.